హాయ్ ఫ్రెండ్స్, రుచికరమైన వంటలకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు ఫ్రైడ్ ఇడ్లీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీలతో ఎంతో ఈజీగా మరియు టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరలా ఇంట్లో ఇడ్లీ పెడితే పిల్లలు ఇష్టంగా తినరు, ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. నేను మిగిలిపోయిన 4 ఇడ్లీలను తీసుకుంటున్నాను. వీటిని ఇలా వీడియోలో చూసిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్పై ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో ఆవాలు మరియు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులోని 2-3 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇడ్లీలు ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇలా కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.